రాజ్ విగ్రహాన్ని కొనడానికి అయితే వెళ్తాడు. విగ్రహాన్ని కొనడానికి వెళ్ళి విగ్రహాలన్నీ చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండగా రాజ్కైతే ఒక విగ్రహం అయితే చాలా నచ్చుతుంది. ఆ విగ్రహం వచ్చేసి కావ్య తయారు చేసిన విగ్రహం. ఆ విగ్రహాన్ని చూడంగానే ఈ విగ్రహం చాలా బాగుంది, ఇది నాకు నచ్చింది, ఇది నాకు కావాలి అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా అలా అనగానే అమ్మే వ్యాపారి అయితే ఇది ఇవ్వడం కుదరదు సార్, ఇది వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు అని చెప్పేసి అంటే ఏం పర్వాలేదు, ఇది నాకు ఇదే కావాలి అని చెప్పేసి అని అంటారుకి ఇంకా అతనైతే ఇతనితో కొద్దిగా మొండిగా ఉంటే డబ్బులు ఎక్కువ ఇస్తాడేమో అని చెప్పేసి అంటే లేదు సార్, వాళ్ళు 5,000కు బుక్ చేసుకున్నారంటే నేను 6,000 ఇస్తానంటే లేదు సార్ కుదరదు అంటే 10,000 ఇస్తానన్నా కుదరదా అని చెప్పేసి అనగానే ఇంకా ఆ వ్యాపారి అయితే 10,000 సరే సార్ అని చెప్పేసి అనగానే ఇంకా 10,000 ఇచ్చేసి రాజు అయితే ఆ విగ్రహాన్ని కొంటాడు. ఇంకా ఆ విగ్రహం అయితే కారులో పెట్టించమనగానే సరే అని చెప్పేసి కారులో అయితే విగ్రహం పెట్టేస్తారు. విగ్రహం అయితే ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేస్తారు. అలాగే పూజకు అన్నీ సిద్ధం చేస్తారు. నానమ్మ అన్నీ రెడీ అయిపోయాయని చెప్పేసి అనగానే సరే కావ్యకు ఫోన్ చేయని చెప్పేసి అనగానే ఏంటి అని చెప్పేసి అంటే అవును పూజకు అన్నీ రెడీ చేసావు కానీ పూజ ఎలా చేయాలి, దంపతులే కదా చేయాల్సింది అని చెప్పేసి అనగానే అపర్ణ అయితే అవును ఒకటివి చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అనగానే మీరు నన్ను ముందుకు తోసినప్పుడే ఆలోచించాల్సింది, ఇలాంటి తిరకాసు ఏదో పెడతారని చెప్పేసి ఇంకా రాజైతే అంటాడు. అలా అన్నాక అదేం కుదరదు, నువ్వు సైలెంట్గా ఫోన్ చేసి రమ్మని చెప్పు కావ్యని అని చెప్పేసి అనగానే దేవుడికి అయితే నమస్కారం చేసుకొని నీకు గుంజీలు తీస్తాను, ఈసారి నేను నీకు పూజ చేయట్లేదు, మా మమ్మీ డాడీ లేకపోతే మా బాబాయ్ పిన్ని చేస్తారు, లేకపోతే తాతయ్య నానమ్మ చేస్తారు, లేకపోతే రాహుల్ స్వప్న చేస్తారు, లేకపోతే అందరూ కూర్చొని చేయండి అని చెప్పేసి అయితే ఇంకా మొండిగా కూర్చొని ఉంటాడు. అలా కూర్చొని ఉంటే రుద్రాని అయితే వీడు దేవుడి మాట వినట్లేదు, ఇంకా కావ్యని ఏం తీసుకొస్తాడులే, వీళ్ళ మాట వింటాడా అని చెప్పేసి అయితే ఉంటారు. అలా అనగానే రాజు అయితే నేనైతే చేయనంటే చేయను, మీరే చేసుకోండి మమ్మీ అని చెప్పేసి అయితే అనగానే రుద్రాని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా ఇంద్రాదేవి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు చెప్తే వింటావా వినవా నువ్వు అని చెప్పేసి అనగానే లేదు నానమ్మ నేను వినను అని చెప్పేసి అనేసరికి సరే ఇంట్లో భార్యకు బాగాలేకపోయినా భర్తకి బాగాలేకపోయినా వాళ్ళ బట్టలు పెట్టి పూజ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇంకా ఇంద్రాదేవి అంటుంది. అలా అనగానే అపర్ణ అవును అలా కూడా చేయొచ్చు అని చెప్పేసి అనగానే ఇంకా రాజు అయితే పూజకైతే రెడీ అయిపోతాడు. స్వప్న వెళ్ళి కావ్య బట్టలు తీసుకొచ్చి ఇంకా పీటపై అయితే పెడుతూ ఉంటుంది. ఇంకా రుద్రాని అయితే చాలా ఫీల్ అవుతుంది, ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి అని అంటుంది. అపర్ణ అయితే నాకు ఈ విగ్రహం చూస్తుంటే ఎందుకో నాకు కావ్య తయారు చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటారు. అలా అనగానే ఇంకా రాజు అయితే అవును మీ కోడలే ఉంది పెద్ద కళావతి, నువ్వు కళలో కూడా ఆమెను మరవవా మమ్మీ అని చెప్పేసి అయితే అంటాడు. బట్టలు తెచ్చి పక్కకు పెట్టగానే రాజు చూడంగానే ఒకసారిగా కావ్య వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఏమండి ఎలా ఉన్నారు అని చెప్పేసి అనగానే ఏంటి నువ్వు అని చెప్పేసి అనగానే అవును బట్టలు పక్కన పెట్టారుగా అందుకే డైరెక్ట్గా వచ్చేసానని చెప్పేసి అయితే ఇంకా కావ్య మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ తిరిగి చూసేవరకు ఇంకా అక్కడ బట్టలే ఉంటాయి. అపర్ణకైతే ఇంకా కావ్య వచ్చి కూసున్నట్టు, కావ్య అలాగే రాజ్ కలిసి ఇద్దరు పూజ చేస్తున్నట్టుగా అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంకా కళ్ళల్లో నుంచి అయితే చాలా నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. పూజ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా హారతి కూడా ఇచ్చేస్తారు. అపర్ణ సంతోషానికి ఇంకా అవధులే ఉండవు, చాలా సంతోషపడిపోతుంది, నా కూడా ఇంటికి వచ్చేసింది అని చెప్పేసి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి అయితే ఇస్తారు. హారతి తీసుకుంటూ ఇంకా అపర్ణ అయితే ఒక్కసారిగా స్వప్న ముఖం చూస్తుంది. ఏంటి ఆంటీ ఏమైంది అని చెప్పేసి అనగానే ఏం లేదమ్మా అని చెప్పేసి అయితే ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను కావ్య వచ్చింది అనుకున్నాను, కావ్య రాలేదా, ఇదంతా నేను తప్పుగా అనుకున్నానా, నిజంగానే కావ్య వచ్చిందేమో అని చాలా సంతోషపడ్డాను, దేవుడు ఎలాగైనా సరే వీళ్ళని నువ్వే కలపాలి అని అపర్ణ అయితే అనుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఇంకా కళ్యాణ్ అప్పు వాళ్ళ ఇంట్లో కూడా బంటి పూజ అయితే చేసేస్తాడు. ఇంకా పూజ చేసేసి ప్రసాదం కూడా ఇచ్చేస్తాడు. వీళ్ళు ప్రసాదం తిన్న తర్వాత బంటి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బంటి వెళ్ళిపోగానే ఇంకా కళ్యాణ్ అయితే అప్పుకైతే పోలీస్ డ్రెస్ అయితే ఇస్తాడు. ఈ పోలీస్ డ్రెస్ ఇచ్చేసి నువ్వు దీని గోలే మర్చిపోయావు, నువ్వు ఎస్ఐ కావడం నీ గోల్ కదా, దాని గురించి నువ్వు ఆలోచించు అని చెప్పేసి అనగానే మనం ఇంటి కట్టడానికి డబ్బులు లేవు మనకు, ఇప్పుడు ఇదంతా అవసరమా అని చెప్పేసి అంటే అవసరమే, నీ గలని నువ్వు నెరవేర్చుకోవాలి అని చెప్పేసి అనగానే అనామిక అన్న మాటలు బాధపడుతున్నావు అంటే లేదు అని చెప్పేసి అయితే కళ్యాణ్ అంటాడు. మొత్తానికి అయితే దుగ్గిరాలయం ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. రాజు అయితే ప్రసాదం పంచుతూ ఉంటే అక్కడికి కనకం అయితే వస్తుంది. వదిన గారు అని చెప్పేసి అనగానే ఇంకా అపర్ణ అయితే నా కోడలు కూడా వచ్చిందేమో అని చెప్పేసి కనకం వెనుకపై అయితే తిరిగి చూస్తూ ఉంటుంది. కానీ కావ్య అయితే రాదు. ఇంకా కనకం అయితే ఇంట్లోకి అయితే వచ్చేసి దేవుడికి దండం పెట్టేసుకొని ప్రసాదం అయితే తీసుకుంటుంది. ఇది ఇలా ఉంటే రేపటి ఎపిసోడ్లో అయితే ఇంకా కనకం అయితే చూస్తూ ఉంటుంది, కావ్య చీర పెట్టడము ఇంకా పూజ చేయడము అవన్నీ చూస్తూ ఉంటుంది. ఇలా ఉండగానే రుద్రాని అయితే ఏంటి పిలువని పేరంటానికి వచ్చావు అని చెప్పేసి అంటే పిలువని పేరంటానికి రావడమే మంచిదయ్యింది, ఎందుకంటే నాకు ఎవరి స్థానం ఏంటో నాకు తెలిసిపోయింది, నా కూతురు ఇంట్లో లేకున్నా కూడా నా కూతురు చీర పెట్టి పూజ చేశారంటే భర్తగా తను నా కూతుర్ని ఒప్పుకున్నట్టే, ఇంతకంటే ఇంకేం కావాలి, ఇక్కడికి రావడం మంచిదయ్యింది, నా కూతురు స్థానం ఏంటో నాకు తెలిసిపోయింది, త్వరలోనే వాళ్ళిద్దరు కలవనున్నారు, ఎవరు ఎన్ని ఏం ప్లాన్లు వేసుకున్నా కూడా ఆ దేవుడే చేస్తాడు, ఎందుకంటే నా కూతురు తయారు చేసిన విగ్రహం మీ ఇంటికి వచ్చినప్పుడే అర్థమయ్యింది, నా కూతురు ఈ ఇంటి కోడలుగా కరెక్ట్గా సరిపోయింది, తొందరలోనే వస్తుంది అని.